క్షీరబ్ది ద్వాదశి ఉత్థాన ఏకాదశి నాటి మరుసటి రోజుకు క్షీరబ్ది ద్వాదశి అని పేరు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని ఈ రోజునే చిలకారట. అందుకే దీనికి చిలుకు ద్వాదశి అని కూడా పేరు. ఈ రోజున పుణ్య స్త్రీలు విధి విధంగా తులసి పూజ చేస్తుంటారు. ఈ ద్వాదశి రోజున తులసి పూజ చేసిన వారింట్లో అకల మరణాలు రావని చెబుతారు. వైకుంఠ చతుర్దశి కార్తీక శుద్ధ చతుర్దశికే వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున మహావిష్ణువు పరమశివుణ్ణి పూజించడం చేత ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పేర్కొనబడింది. ఈ రోజున రాగి లేదా ఇత్తడి కందులతో దీపాలను వెలిగించి దీపదానం చేయాలని చెప్పబడింది.